ప్రజలకు సేవ చేసే శక్తి ఇవ్వాలని దుర్గామాతను వేడుకున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. కొల్చారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పండ్ర వెంకటేశం, ముత్యం ప్రవీణ్ కుమార్లు సునీతారెడ్డి గెలుపొందడంతో దుర్గమ్మ సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి సునీతారెడ్డి, మదన్ రెడ్డిలు హాజరై దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 101 కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి, మదన్ రెడ్డిలు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని పేర్కొన్నారు. అందరికి ఆరోగ్యస్తారు అంతేనా? గెలిస్తే మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి గెలిచినందుకు ఇక్కడ మా నాయకులు చాలా సంతోషకరం. మన దుర్గా మాతను కూడా మా ప్రభుత్వం అప్పుడు చేసిన పనులన్నీ మంచి కార్యక్రమంతో నర్సాపూర్ తాలూకా దినదిన అభివృద్ధి ఉండాలని దుర్గా మాతను వెళ్తూ అదేవిధంగా 101 కొబ్బరికాయలు కూడా కొట్టాలని చెప్పేసి కూడా వాళ్ళందరి మొక్కల వల్లనే ఈరోజు అమ్మ తండ్రి యొక్క ఆశీస్ వల్ల వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా ఎంత చేశారు. మరి మన కేసీఆర్ గారు ఆరోగ్యం కూడా తొందరగా కుదటపడాలని, అదేవిధంగా తొందరలోనే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వారు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. నరసింహ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిపించడానికి అమ్మకు మరి మళ్ళీ ప్రజాసేవ చేసేటువంటి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాలుగా అందుబాటులోని సేవ చేసేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ విధంగా అందరూ సహకరించాలని నేను దుర్గాభాను మాత్రం కోరుకోవడం జరుగుతుంది. మరి మదన్ అన్న కూడా మంచిగా సహకరిస్తూ మరి మొదలించడానికి తగ్గిన ఆయన కూడా మన ప్రచారంలో తిరిగి గెలుపుకు కారణపడేవారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా తనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా భావించి మరి ఈరోజు నా గెలుపు కృషి అని అందరూ కూడా ఇష్టపడి ఉంటారు. మరి అదేవిధంగా అందరం కలిసి ప్రజా సమస్యలు తీర్చడానికి ముందు ఉంటామని చెప్పేసి కూడా అటువంటి శక్తిని మరి మన అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తాను.